ஸ்ரீ குருப்போ நம. மகாகணாதிபதே நம. ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దీర్ఘకాలికగా అనుకున్న కొన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ప్రజాకర్షణ ఉండవలసిన విషయాల్లో ప్రజాకర్షణ లభించదు. ఆర్థిక విషయాలు బాగున్నాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఆర్థికంగా ఎంతో లబ్ధి పొందుతారు. ఈ రాజకీయ సంబంధమైన విషయాల్లో లబ్ధి పొందుతారు. రాజకీయాల్ని అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. భవిష్యత్ తరాల వారికి ఇబ్బంది లేకుండా ఆస్తులు కూడగడతారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. పిల్లల్ని స్కూల్స్లో చేర్పిస్తారు. ఫీజులు కానివ్వండి, డొనేషన్లు కానివ్వండి, పెళ్లి ఖర్చుల్ని మించిపోతుంది. చిన్నపిల్లల్ని యూకేజీలో వేయాలంటే 2 ఎకరాలు అమ్ముకోవాలి. పిల్లవాడిని 1వ తరగతిలో జరిపించాలంటే 1 ప్లాట్ అమ్ముకోవాలి. ఈ రకంగా దేశకాలమైన పరిస్థితులు ఉంటాయి. విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎన్నడూ చూడని మనం ఇవాళ చూడాల్సి వచ్చింది అని ఎంతగానో బాధపడతాం. కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఈ సమాజంలో మనకి ధైర్యం చెప్పి మనల్ని నిజాయితీ అయిన మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. మన అవసరాన్ని గమనించి ఎవరూ కూడా స్పందించట్లేదు, గౌరవించట్లేదు. ఇదేమిటని చెప్పి అడిగితే 4 తలుపులు తిరాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. పూర్తిగా ఈ దేశంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నామా, లేకపోతే అంతకంటే హీనంగా అధమ శ్రేణి పౌరులుగా బతుకుతున్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది కొంతమందికి. కొన్ని విషయాల్లో ఏది ఏమైనప్పటికీ అనవసర విషయాల గురించి ఆలోచించద్దు. జరిపించవలసిన శుభకార్యాల గురించి ఆలోచించండి. ఎవరిని పిలవాలి, ఎవరితో అవసరాలు ఉన్నాయి, ఎవరిని మర్చిపోకుండా అందరినీ పిలవాలి. పిలవకపోతే ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి, తర్వాత తగాదాలు వస్తాయి. మీరు మైండ్ ఎక్కడో పెట్టుకొని పనులు చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు గతంలో ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయండి. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. గట్టిగా కృషి చేస్తే ప్రయత్నాలు ఫలించే అవకాశం కొంతవరకు ఉంది. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెట్టి డబ్బులిస్తే ఎవరైనా పనిచేసి పడతాడులే అనే ధోరణిలో ఆలోచించవద్దు. మన యొక్క స్వయం శక్తితోటి లేకపోతే రికమెండేషన్ తోటి పనులు సాధించుకోవాలి. అందరికీ అన్ని విషయాలు డబ్బులు పెట్టుకుంటూ పోతే అది మంచి అలవాటు కాదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముడి కథలతో మీ ఇష్టమైన దేవుడి దగ్గర దేవత దగ్గర దీపారాధన చేయండి.
అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి లక్ష్మీదేవికి అభిషేకం చేయండి. ఇందువల్ల సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. భర్తకి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. అది సుమంగళి పసుపు యొక్క ప్రత్యేకత. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.